పిల్లలు ఈ మాసపు కథలలో తెలివైన దుప్పి అనే ఒక జాతక కథను గురించి ఈరోజు తెలుసుకుందాం బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు అతనికి ఒక చెట్టు పండ్లంటే చాలా ఇష్టం ఒక వేటగాడు ఇదంతా గమనించాడు చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు దానికి ఒక ఉచ్చు అల్లి చెట్టు మీద కూర్చొని తుప్పి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడన్నమాట అప్పుడు దుప్పి ఉచ్చులో పడిపోతుంది ఇది వాడి ఆలోచన అనుకున్నట్టుగానే దుప్పిరానే వచ్చింది కానీ దూరంగా ఆగింది పండ్లు బాగా మగ్గి తీయటి వాసన వస్తుంది ఒకవైపు పండు తినాలనిపిస్తుంది కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది వేటగాడు దుప్పిని చూశాడు అది ఆగి నిలబడడం గమనించి వాడికి తొందర అయిపోతుంది దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో దానికి పండ్లు కనబడవేమో అని చెప్పి దానికి పండ్లు కనపడాలని చుట్టు మీద నుంచి కొన్ని పండ్లు విసిరాడు ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరికి వస్తుందని చెప్పి వాడు ఆశ కానీ దుప్పి చాలా తెలివైంది చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి కానీ ఎవరో విసిరినట్టు పడవు కదా ఏదో ఉందని అర్థమైపోయింది చెట్టు మీద ఉన్న వేటగాడిని చూసింది కానీ చూడనట్లే చెట్టుతో ఈ విధంగా అంది చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుదిరిగిపోయింది వేటగాడికి దుప్పి చిక్కలేదన్న కోపం వచ్చింది గట్టిగా అరిచాడు ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నిన్ను వదిలేది లేదు వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది మోసగాళ్ళుంటారు వాళ్ల వలలో పడకూడదు ఆశ అనేది ప్రమాదాల్లోకి నెడుతుంది జాగ్రత్తగా ఉండాలి మరి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ఉషారాణి అడుస్మల్లి